నమ్మించి ద్రోహం చేసేది ఒకటి, చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, తెలిసి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, నమ్మించి యామారించి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశానికి వస్తారని ఏ రోజు మేము చెప్పలా, ఎక్కడా మేము భావించడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి, నేను నేషనల్ పార్టీకి వెళ్తాను, నాకు ప్రాంతీయ పార్టీలు నాకు సూట్ కావు, నేను నేషనల్ పార్టీకి వెళ్తాను, రాష్ట్ర పాలిటిక్స్లో నేను యాక్టివ్గా ఉండి పనిచేసేటువంటి పరిస్థితి ఉండదని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, చాలా సందర్భాల్లో మాట్లాడటం కూడా జరిగింది. కాకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజన చేసిన తర్వాత ఆ రోజు ఆయన సపరేట్గా ప్రాంతీయ పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్ళాడు, అవన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి దానికి ముందుకు వెళ్ళడంలే ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయన ఏదైతే పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉందో దానికి వెళ్ళారు. అంతేకాని దాన్ని మేమేదో ఆశించినాం ఆయన వస్తాడు. కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళొద్దన్నాడా వెళ్ళమన్నాడా ఏం చెప్పాడు అనేది సిమ్మెరిటీ. తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము కిషోర్ కుమార్ రెడ్డిని ఆ రోజు ఆహ్వానించాం, ఆయన కూడా వస్తాననే ఇండికేషన్ ఇచ్చాడు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ఇన్యాక్టివ్గా ఫ్యూచర్ పాలిటిక్స్లోకి ఇంకా చేసేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉన్నాడు. ఇంకా ఆయన పాలిటిక్స్ నుంచి కొంత యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తాడా రాడా అనేటువంటి అనుమానాలు అందరికీ ఉన్నాయి. ఆ రోజు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, రేపు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరంగా ఆ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేస్తాడు, ఎన్నికల్లో కూడా ఆ విధంగానే ముందుకెళ్తుంది. మీరు చెప్పేది తాతాచారులకు పేర్లు పండగకు ఏం సంబంధం లేకపోయినా మీరు అడిగే క్వశ్చన్కు సమాధానం లేదు. దీనికి దానికి ఆయన వచ్చినాడు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి ఏమి సంబంధాలు ఉన్నాయి? ఏ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో లేరు. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్యాయం చేసింది కాబట్టే వాళ్ళు ఇంకా 4 సంవత్సరాలుగా ఇంకా పొలిటికల్ ప్లాట్ఫామ్ లేదు, వాళ్ళు నమ్ముకున్నటువంటి చాలామంది కార్యకర్తలకు బేస్ లేకుండా చల్లా చెదరవుతున్నారని ఆ రోజు కిషోర్ కుమార్ రెడ్డి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఆ ప్లాట్ఫాము తెలుగుదేశం పార్టీ, ఆ ప్లాట్ఫామ్ చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది అనేటువంటి నమ్మకంతో ఆ రోజు వచ్చారు. ఆ రోజు ఈ రోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్లాట్ఫాము మిగతా ప్లాట్ఫామ్లు అన్నీ ఎంచుకుంటే అంతో ఇంతో బాగుండే ప్లాట్ఫామ్ తెలుగుదేశం ప్లాట్ఫామే అని ఆయన కూడా ఒకవేళ బయటకు చెప్పలేకపోవచ్చు, కానీ లోపలైతే ఆయన కూడా అదే చెప్తారు. దాన్ని ఉద్దేశం పెట్టుకొని ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన దానివల్ల మీరు కాంగ్రెస్ ఓట్ అవుతారని అనడం మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే మేము కాంగ్రెస్ ఓట్ అయితే బీజేపీ జగన్ ఓట్ అవుతారంటే అనుకుంటే ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా. వాళ్ళిద్దరు ఓట్ అయితే వీళ్ళిద్దరు ఓట్ అవుతారు అనేది ఆల్రెడీ అది ఉంది, ఎందుకంటే బీజేపీ జగన్ ఓట్ అవుతారనేది ఉంది. దానికోసం మీకు కూడా అనుమానం వచ్చింది కాంగ్రెస్.